Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అబ్బో బీటెక్ రవికి పులివెందుల గెలుపుపై చాలా ఆశలున్నాయే. ఈ పేర్లేంటి, వాటితో కలిపి జగన్కి ముడిపెట్టడమేంటి అని కన్ఫ్యూజ్ అయితే మ్యాటర్లోకి రావాల్సిందే. విషయం తెలుసుకోవాల్సిందే. ఆ ఇద్దరు ప్రముఖుల పక్కన జగన్ పేరును కూడా చేర్చిన వారు ఆయన భక్తుడు కాదు, పార్టీ మనిషి అంతకంటే కాదు. జగన్ అంటే వ్యతిరేకించే ప్రత్యర్థి పార్టీ టీడీపీకి చెందినవారు. ఆయనే బీటెక్ రవి అనబడే మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. ఆయనకు చంద్రబాబు ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు అన్నీ చూసి ప్రకటించిన మొదటి సీటు బీటెక్ రవిదే. మరి రవికి ప్రత్యర్థి ఎవరు అంటే ఇంకెవరు, ఏపీ సీఎం జగన్. రవి పోటీ చేసే కార్యక్షేత్రం పులివెందుల. మరి చంద్రబాబు ఆ విధంగా రెండేళ్ల ముందే జగన్ మీద రవిని రెడీ చేసి పంపారన్నమాట. ఇంతకీ రవికి పులివెందులలో పోటీ ఇది కొత్త అనుకుంటే పొరపాటు. 2011లో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేస్తే కడప లోక్సభతో పాటు పులివెందులలో ఉప ఎన్నికలు వచ్చి పడ్డాయి. అప్పట్లో టీడీపీ తరఫున రవి వైసీపీ తరఫున నిలబడిన వైఎస్ విజయం మీద పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తరువాత 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో రవి ఏకంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మీద పోటీ చేసి ఘన విజయం సాధించారు. నాటి నుంచి బీటెక్ రవి ప్రభావం టీడీపీలో బాగా పెరిగింది. ఇక మరోవైపు చూస్తే నాటి వైఎస్ఆర్ నుంచి నేటి జగన్ దాకా వరుసబెట్టి ఆ కుటుంబం మీద పోటీ చేస్తూ ఒక రికార్డు క్రియేట్ చేసిన సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి ఆ మధ్య రాజీనామా చేశారు. దాంతో ఆయనకు బదులుగా ఈసారి బీటెక్ రవిని చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎంపిక చేసి వదిలారు. ఇక జగన్తో పోటీ అంటే గెలుపు సాధ్యమా అంటే ఏమో జయాపజయాలు దైవాధీనాలు అని నానుడి ఉండనే ఉంది. దీని మీద ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ తాను ఆశావాదిని అని అన్నారు. 2019 ఎన్నికలలో 90,000 పై చిలుకు మెజారిటీతో జగన్ గెలిచి ఉండవచ్చు కాక, సీఎంగా కూడా ఉండవచ్చు కాక, కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తనదే గెలుపు అయినా ఆశ్చర్యం ఏముంది అని అంటున్నారు. ఇప్పటికే వైఎస్ వివేక దారుణ హత్య విషయంలో జరుగుతున్న ప్రచారం, సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో వైసీపీ రాజకీయంగా పులివెందులలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉందని ఆయన అంటున్నారు. వైఎస్ వివేకను ఎవరు హత్య చేశారన్నది పులివెందులలో చెట్టుకు పుట్టకు పెట్టకు కూడా తెలుసు అని, అదేవిధంగా ప్రభుత్వ పాలన మీద జనాల్లో వ్యతిరేకత ఉంది, దాంతో తన గెలుపు సాధ్యమే అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఎన్నికల్లో ఓడిపోలేదా అని లాజిక్ పాయింట్ను తీశారు. రాజ్ నారాయణ్ అనే ఆయన ఇందిరను ఓడిస్తాను అనే అనుకున్నారా? అలాగే కల్వకుర్తిలో 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ మీద పోటీ చేసిన జె చిత్తరంజన్ దాస్ కూడా ఎన్టీఆర్ని ఓడిస్తాను అనే భావించి దిగారా? రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు, తన గెలుపు కూడా జగన్ మీద సాధించడం ఈజీ కావచ్చు అంటూ బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి చూస్తే 2 ఏళ్ల ముందే క్యాండిడేట్ని టీడీపీ ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఏకంగా సీఎం క్యాండిడేట్ మీదనే పోటీకి ప్రకటించారు. ఇక బీటెక్ రవి కూడా చాలా దూకుడు మీద ఉన్నారు. చూడాలి మరి 2024లో పులివెందుల రాజకీయం ఎలా ఉంటుందో.